గుంటూరు నగరంలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర పుస్తక ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ బిఎల్ హనుమంతరావు చేతుల మీదుగా జరిగింది. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అధ్యక్షత వహించిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పుస్తక రచయిత బైరిశెట్టి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత వివరిస్తూ గ్రూప్ 1 గ్రూప్ 2 కు సంబంధించి చరిత్ర అనగా రాజకీయాలకు సంబంధించింది కాదని ఆర్థిక సామాజిక మత సామరస్యంకు సంబంధించిందన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర ఆవిష్కరణ జరిగిందన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ కే చౌడేశ్వరి, తులసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తులసీ రామచంద్ర ప్రభు, హిందీ కాలేజ్ సూపరింటెండెంట్ విఎస్ లక్ష్మీనారాయణ, ఎన్ దీక్షిత, ఓల్డ్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆంధ్రప్రదేశ్ బిఎల్ హనుమంతరావు గారు ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర 2500 సంవత్సరాల చరిత్ర, ఆంధ్రులకు కూడా ఘనమైన చరిత్ర ఉంది. శాతవాహన దగ్గర నుంచి విజయనగర సామ్రాజ్యం దాకా, అలాగే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర మొత్తం కూడా ఈ పుస్తకంలో రాయబడింది. ఈ పుస్తకం చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి వారు అధ్యయనం చేయడమే కాకుండా గ్రూప్ 2 లాంటి పరీక్షలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు గ్రూప్ 2లో 75 మార్కులు 75 ప్రశ్నలు ఆంధ్రుల చరిత్రలో ఉన్నాయి. దానికి కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ పుస్తకాన్ని చదివి ప్రోత్సహించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చరిత్ర చదువుకోకపోయినా అక్కడక్కడ చరిత్ర తెలుస్తుంది. నాకు ఈ ఒక పుస్తకం పంపించారు ముందే. ఇది చివరి పేజీలో 626 ఉంది. 626 పేజీ దీంట్లో నేను ఒక 40 పేజీలు చదివి అక్కడ చరిత్ర సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఇబ్బంది అవుతుందేమో